हाय फ्रेंड्स, वेलकम टू टेक चैतु। ई वीडियो लो मनमु विशाखपट्नं नांदेड सूपर फास्ट एक्सप्रेस ट्रैन की संबंधी विषयालनु तेलुसुकुंदामु। आंध्रप्रदेश लो उन्न विशाखपट्नं, महाराष्ट्र लो उन्न नांदेड मध्य तिरिगेदे विशाखपट्नं नांदेड सूपर फास्ट एक्सप्रेस ट्रैन। ई ट्रैन आंध्रप्रदेश, तेलंगाणा मरियु महाराष्ट्र गुंडा ప్రయాణిస్తుంది. మొదట్లో ఈ ట్రైన్ ప్రస్తుతం సంబాల్పూర్ నాందేడ్ మధ్య తిరుగుతున్న నాగావళి ఎక్స్ప్రెస్ ట్రైన్తో కంబైన్ ట్రైన్గా తిరుగుతూ ఉండేది విశాఖపట్నం నిజామాబాద్ మధ్య. 2011-2012 రైల్వే బడ్జెట్లో అప్పటి రైల్వే మినిస్టర్ మమతా బెనర్జీ గారు ఈ ట్రైన్ని నిజామాబాద్ నుండి నాందేడ్ వరకు పొడిగిస్తున్నామని అనౌన్స్ చేశారు. అప్పట్లో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 18509-18510. ఈ ట్రైన్ ప్రారంభించిన కొత్తలో కేవలం వారానికి 2 సార్లు మాత్రమే తిరుగుతూ ఉండేది. ఈ ట్రైన్ని ప్రారంభించినప్పుడు ఎక్స్ప్రెస్ ట్రైన్గా ప్రారంభించారు, ఆ తర్వాత సూపర్ ఫాస్ట్ ట్రైన్గా అప్గ్రేడ్ చేశారు. ఈ ట్రైన్ ప్రస్తుతం వారానికి 3 రోజులు నడుస్తుంది. విశాఖపట్నం నాందేడ్ మధ్య ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 20811. విశాఖపట్నం నుండి ప్రతి మంగళవారము, బుధవారము, శనివారము బయలుదేరుతుంది నైట్ 8:45. సికింద్రాబాద్ వచ్చేసి నెక్స్ట్ డే ఉదయం 9 గంటలకి చేరుకుంటుంది. నాందేడ్ వచ్చేసి మధ్యాహ్నం 2:20 చేరుకుంటుంది. నాందేడు విశాఖపట్నం మధ్య ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 20812. నాందేడ్ నుండి ఈ ట్రైన్ ప్రతి బుధవారము, గురువారము, ఆదివారము సాయంత్రం 4:35 బయలుదేరుతుంది. సికింద్రాబాద్ వచ్చేసి నైట్ 9:30 చేరుకుంటుంది. విశాఖపట్నం వచ్చేసి నెక్స్ట్ డే ఉదయం 10:15 చేరుకుంటుంది. విశాఖపట్నం నాందేడ్ మధ్య ఈ ట్రైన్ ప్రయాణించే దూరం వచ్చేసి 967 కిలోమీటర్లు. ప్రయాణించే సమయం విషయానికి వస్తే విశాఖపట్నం నుండి నాందేడ్కి ప్రయాణించడానికి 17:35 సమయం తీసుకుంటుంది. నాందేడ్ నుండి విశాఖపట్నం ప్రయాణించడానికి 17:40 సమయం తీసుకుంటుంది. ఈ ట్రైన్ ఆగే స్టాపులు వచ్చేసి 11. ఈ ట్రైన్ యొక్క కోచ్ కాంపోజిషన్ విషయానికి వస్తే ఈ ట్రైన్లో మొత్తము 23 కోచెస్ ఉన్నాయి. వాటిల్లో 2 SLR కోచెస్, 6 జనరల్ కోచెస్, 3 3-టైర్ AC కోచెస్, 1 2-టైర్ AC కోచ్, 10 స్లీపర్ కోచెస్ మరియు ప్యాంట్రీ కారు. ఈ కోచెస్ అన్నీ ICF కోచెసే. ఈ కోచెస్ మెయింటెనెన్స్ అంతా విశాఖపట్నం రైల్వే స్టేషన్లో జరుగుతుంది. ఈ ట్రైన్కి హీరాకుడ్ ఎక్స్ప్రెస్ ట్రైన్తో రేక్ షేరింగ్ ఉంది. ఈ ట్రైన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. ఈ ట్రైన్ యొక్క లోకో విషయానికి వస్తే ఈ ట్రైన్ ప్రయాణించే మార్గం ఇంకా పూర్తిగా విద్యుదీకరణ జరగలేదు. అందువల్ల ఈ ట్రైన్ విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్య ఎలక్ట్రిక్ లోకోతోనూ, సికింద్రాబాద్ నాందేడ్ మధ్య డీజిల్ లోకోతోనూ నడుస్తుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఈ ట్రైన్కి లోకో రివర్సల్ ఉంటుంది, అదేవిధంగా లోకో చేంజ్ కూడా ఉంటుంది. ఈ ట్రైన్లో ప్యాంట్రీ కారే కాకుండా ఆన్బోర్డ్ క్యాటరింగ్ సౌకర్యం కూడా ఉంది. ఈ ట్రైన్కి సంబంధించి కొంతమంది ప్రయాణికులు చెప్పిన విషయానికి వస్తే ప్రస్తుతం నాందేడ్ వరకు నడుస్తున్న ఈ ట్రైన్ని నాగర్సోల్ లేదా షిరిడి వరకు పొడిగిస్తే బాగుంటుంది అని కొంతమంది అంటున్నారు. వారానికి 3 రోజులు మాత్రమే నడుస్తున్న ఈ ట్రైన్ని ప్రతిరోజు నడపాలని కొంతమంది కోరుకుంటున్నారు. విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్య ఈ ట్రైన్ బాగా రద్దీగా ఉంటుంది. సికింద్రాబాద్ నాందేడ్ మధ్య మాత్రము అంత రద్దీ ఉండదు. ఫేర్ విషయానికి వస్తే నాందేడ్ విశాఖపట్నం మధ్య స్లీపర్ క్లాస్ ఫేర్ వచ్చేసి 485 రూపీస్, జనరల్ టికెట్ ఫేర్ వచ్చేసి 263 రూపీస్, ఏసీ 3-టైర్ ఫేర్ వచ్చేసి 1290 రూపీస్, ఏసీ 2-టైర్ ఫేర్ వచ్చేసి 1845 రూపీస్. ఇంకా ఈ ట్రైన్ ఆగే స్టాపుల విషయానికి వస్తే నాందేడ్లో బయలుదేరే ఈ ట్రైన్ ఆ తర్వాత ముద్కేడ్ రైల్వే స్టేషన్లో ఆగుతుంది. ఈ 2 రైల్వే స్టేషన్లు మహారాష్ట్రలో ఉన్నాయి. ఆ తర్వాత ఈ ట్రైన్కి ఉన్న స్టాపు తెలంగాణలో మొదటి స్టాప్ వచ్చేసి బాసరా, ఆ తర్వాత నిజామాబాద్, కామారెడ్డి, సికింద్రాబాద్, కాజీపేట స్టేషన్లో ఆగుతుంది తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో ఈ ట్రైన్కి ఉన్న మొదటి స్టాప్ వచ్చేసి రాయనపాడు, తర్వాత ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, దువ్వాడ, విశాఖపట్నం.
2018 సంవత్సరం వరకు ఈ ట్రైన్ విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ లోకో రివర్సల్ చేసుకుని ప్రయాణించేది. 2018 సంవత్సరం ఏప్రిల్ నెల నుండి ఈ ట్రైన్ విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్లకుండా రాయనపాడు రైల్వే స్టేషన్ మీదుగా బైపాస్ మార్గంలో ప్రయాణిస్తుంది. ఇదే విశాఖపట్నం నాందేడ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రయాణించే మార్గము. ఇది విశాఖపట్నం రైల్వే స్టేషన్, ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది నాందేడ్ రైల్వే స్టేషన్, మహారాష్ట్రలో ఉంది. ఈ రెండు స్టేషన్ల మధ్య ఈ ట్రైన్ ప్రయాణిస్తుంది. విశాఖపట్నంలో బయలుదేరే ఈ ట్రైన్ ఆ తర్వాత దువ్వాడ, రాజమండ్రి, ఏలూరు, ఏలూరుకి ముందు తాడేపల్లిగూడెంలో కూడా ఆగుతుంది. ఆ తర్వాత ఇక్కడ విజయవాడ దగ్గర ఈ ట్రైన్ రాయనపాడు రైల్వే స్టేషన్ మీదుగా వెళ్ళిపోతుంది. విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్లకుండా ఆ తర్వాత ఈ ట్రైన్ కాజీపేట్ సికింద్రాబాద్ స్టేషన్లో ఆగుతుంది. సికింద్రాబాద్లో లోకో చేంజ్ మరియు లోకో రివర్సల్ చేసుకున్న తర్వాత నిజామాబాద్ నాందేడ్ వైపు ప్రయాణిస్తుంది. ఇక్కడ ఈ ట్రైన్కి కామారెడ్డి, నిజామాబాద్, బాసరా, ముద్దుకేడ్ రైల్వే స్టేషన్లో స్టాప్ ఉంది. ఇక చివరగా నాందేడ్ రైల్వే స్టేషన్కి చేరుకుంటుంది. ఇవి విశాఖపట్నం నాందేడ్ మధ్య ప్రయాణించే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి సంబంధించిన విషయాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.